हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल जय सुमेधा किचन एंड ब्लॉग्स। ई रोज नेनु टू टाइप्स ऑफ रोज वाटर ने इंट्लोने ईजीगा ए विधंगा प्रिपेयर चेसुकोवालो चेप्तुन्नानु। ई वीडियोलोकी वेल्ले मुंदु मन चैनल नी फस्ट टाइम एवरैना चूस्तुंटे सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। नेनु वीडियो पेट्टगाने मीकु नोटिफिकेशन वस्तुंदी। लेट चेयकुंडा मनं वीडियोलोकी वेल्दामा। मुंदुगा स्टव पैन इला लोतुगा उंडे ओक बौल नी उंचेसुकोवाली। इप्पुडु इंदुलोकी ओक स्टैंड नी उंचेसुकुन्न तर्वात इंदुलोकी रोजेस नी पेटल्स गा तीसी वाश चेसुकोनी, बागा वाश चेसुकुन्न ई रोज पेटल्स नी इला बौल लोकी याड चेसुकोवाली। इला ई विधंगा रोज पेटल्स मोत्तान्नी याड चेसुकुन्न तर्वात इंदुलोकी ओक हाफ ग्लास वरकु वाटर नी याड चेसुकोवाली। इला वाटर नी याड चेसुकुन्न तर्वात इंदुलोकी ओक बौल नी उंचेसुकोवाली। ఈ బౌల్ మరీ హైట్ గా ఉండకూడదు, ఇలా స్లోప్ గా ఉండే బౌల్ ని తీసుకోవాలి। తీసుకున్న తర్వాత దీనిపైన ఇలా దీని ఫుల్లుగా కవర్ అయ్యేంత క్యాప్ నైతే ఉంచేసుకోవాలి। ఎలాంటి గాలి బయటికి పోకుండా ఉండేలాగా చూసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 7 వరకు ఐస్ క్యూబ్స్ నైతే యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ 7 ఐస్ క్యూబ్స్ నైతే యాడ్ చేసుకున్నాను। ఈ ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యి ఆ ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యి కింద వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఆ ఆవిరంతా మనం పెట్టుకున్న బౌల్ లోకైతే వెళ్ళిపోతుంది। చూడండి, ఇలా ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత పైన ఉన్న క్యాప్ ని స్లోగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి। ఇది పక్కన తీసి పెట్టిన తర్వాత చూడండి, ఇది మనకు రోజ్ వాటర్ రెడీ అయిపోయింది। ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ బౌల్ ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి। ఈ రోజ్ వాటరే ప్యూర్ రోజ్ వాటర్ అన్నమాట। మనకు బయట దొరికే రోజ్ వాటర్ వచ్చేసి ఇదన్నమాట। ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ రోజ్ వాటర్। ఈ రోజ్ వాటర్ ని మనం ఎక్కువ రోజులు స్టోర్ అయితే చేసుకోవచ్చు। నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ రోజ్ వాటర్ చూపిస్తానన్నాను కదా, అది ఒక టైప్. ఇంకొకటి వచ్చేసి మనం రోజ్ పెటల్స్ లో వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకున్నాం కదా, అందులో రోజ్ పెటల్స్ బాగా బాయిల్ అయిన వాటర్ అన్నమాట। ఇది కూడా ఒక రోజ్ వాటర్। దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని నేను చెప్తాను। ఇది చూడండి, పింక్ కలర్ లో ఉంది కదా, ఇది మనం ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకోలేమన్నమాట రోజ్ వాటర్ ని। ఈ పింక్ కలర్ రోజ్ వాటర్ మనం త్వరగా యూస్ చేసుకోవచ్చు। ఇది మనం ఎక్కువ వైట్ కలర్ వచ్చేసి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు। ఈ పింక్ కలర్ రోజ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది, ఫేస్ కి ఫ్రెష్నెస్ ని అయితే ఇస్తుందన్నమాట। ఇది డైరెక్ట్ రోజ్ పెటల్ బాయిల్ చేసడం వల్ల వచ్చింది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు। ఇది మనం ఆవిరితో తీసింది కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది। ఈ పింక్ కలర్ రోజ్ వాటర్ 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది। ఈ వైట్ కలర్ రోజ్ వాటర్ మనకు 3 మంత్స్ వరకు ఉంటుందన్నమాట। ఇలా ఈ విధంగా స్ప్రే బాటిల్ లో వేసుకొని స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే ఎంతో ఫ్రెష్నెస్ ని అయితే ఇస్తుందన్నమాట। అంతేనండి, ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి। ఇంకా మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।